సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదలకు సిద్ధమైంది. వరల్డ్ వైడ్ గా ఈ వీక్ మహేష్ బాబు అంటే మాస్ సౌండ్ కి బాక్స్ ఆఫీస్ లో రీసౌండ్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే మతి పోగొడుతున్న సర్కారు వారి పాటతో ఇంకేం తేలబోతోంది? మహేష్ బాబు కీర్తి సురేష్ తో పరిశ్రమం తీస్తున్న మూవీ సర్కారు వారి పాట. రిలీజ్ కి ముందే ఈ మూవీ 120 కోట్ల పైనే థియేట్రికల్ బిజినెస్ చేసింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ 80 కోట్లని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఈ మూవీ మీద అంచనాల భారం పెరిగింది. మహర్షి, సరిలేరు నీకెవరు, ఇలా మహేష్ వరుస హిట్ల తర్వాత పాండమిక్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ సర్కారు వారి పాట. పాటలు తూటాల్లో పేలై ట్రైలర్ దుమ్మొద్దులుపింది. ఇక ఈ గురువారం బాక్సాఫీస్ షేక్ అవ్వటమే మిగిలింది. అమ్మాయి విషయంలో మీరేంటి సార్ ఇంతలా దిగజారిపోయారు? మీరు తప్పితే ఈ భూమి మీద నాకెవరు లేరు. గీతా గోవిందం తర్వాత పరిశ్రమం తీసిన మూవీ సరిలేరు నీకెవరు లాంటి మాస్ డ్రామా తర్వాత మహేష్ బాబు తీసిన సినిమా సర్కారు వారి పాటే. అంతేకాదు వరుస ఫెయిల్యూర్స్ తో డీల్ పడ్డ కీర్తి సురేష్ ఫేట్ ని మార్చబోయేది కూడా ఈ సినిమానే అంటున్నారు. టాలీవుడ్ లో ప్రజెంట్ మాస్ జాతర నడుస్తోంది. అఖండ, పుష్ప, భీమ్ల నాయక్ ఏది చూసినా మాస్ మతిపోగుట్టాయి. ట్రిప్లార్, కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టుల గురించి చెప్పనక్కర్లేదు. అందుకే మాస్ కి కలిసొచ్చే సీజన్ లో సర్కారు వారి పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటున్నారు. సర్కారు వారి పాట ప్రపంచ వ్యాప్తంగా 3,500 థియేటర్స్ లో విడుదల కాబోతుందట. పరశురామ్ ని ఈ మూవీ టాప్ డైరెక్టర్స్ లీగ్ లో చేర్చే అవకాశం ఉందట. మొత్తంగా ఫ్యామిలీ డ్రామా ఫ్లేవర్స్ తో మాస్ మత్తి పొగొట్టేందుకు మహేష్ రెడీ అయ్యాడు.